బెయిల్ మీద తిరుగుతూ రాజకీయం చేస్తున్నటువంటి వైకాపా నేతలు జగన్ విజయసాయి రెడ్డిల బెయిల్పై, వాళ్ళ యొక్క బెయిల్ రద్దుపై చంద్రబాబు నాయుడు దృష్టి సారించారా? న్యాయ పోరాటంకి రంగం సిద్ధం చేస్తున్నారా? బెయిల్ నియమావళిని వాళ్ళు ఇరువురు ఎక్కడెక్కడ ఉల్లంఘించారో ఆధారాలతో సహా లైబ్రరీ నుంచి డాక్యుమెంట్లు సిద్ధం చేస్తున్నారా? టీడీపీలో ఉన్నటువంటి ఆర్థిక వ్యవహారాలు, చట్టం గురించి తెలిసిన నిపుణులు దీని వెనక కసరత్తు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఫలితాలు రాగానే చంద్రబాబు నాయుడు మొదట చేయబోయే పని వీళ్ళిద్దరికి బెయిల్ రద్దు చేయడమట. టీడీపీ నేతల యొక్క వ్యాఖ్యలు దీనికి బలాన్ని చేకూరుస్తున్నాయి కూడా. నిబంధనలను పాటించని వైకాపా నేతలు విజయసాయిరెడ్డి, జగన్ల యొక్క బెయిల్ రద్దుని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు సి కుటుంబరావు భుజాన వేసుకున్నారు. ఉండవల్లి ప్రజావేదికగా రీసెంట్గా ఆయన విలేకరులతో మాట్లాడుతూ వారిద్దరూ బెయిల్ నిబంధనలు పాటిస్తున్నారా అని ప్రశ్నించారు. చార్టర్డ్ అకౌంటెంట్ కమ్యూనిటీకి విజయసాయిరెడ్డి చీడపురుగులని విమర్శించారు. తనపై ట్విట్టర్లో అసభ్య పదజాలంతో దూషించడాన్ని ఖండించారు. కనీసం పబ్లిక్ ట్రేడ్ కానీ కంపెనీ జగతి పబ్లికేషన్ షేర్ వాల్యూ పెంచి 350 రూపాయలు కొనిపించారని ఆరోపించి ప్రజలను మోసం చేశారని అన్నారు. ఆయన ఒక ఫ్రాడ్ చార్టర్డ్ అకౌంటెంట్ అని విమర్శించారు. క్షణికావేశంలో మర్డర్ చేస్తానని, కానీ ఎంతో ఆలోచించి ఆర్థిక నేరాలకు పాల్పడతానని సుప్రీంకోర్టుకి ఆయన ఉద్దేశించి వ్యాఖ్యానించడాన్ని గుర్తు చేశారు. జగన్ విజయసాయిరెడ్డి కేసులు సాగదీయకుండా చేసేటువంటి వారి బండారం బయటపడుతుందని అన్నారు. వారి అవినీతి బయటపడి శిక్ష పడుతుందనే భయంతో రోజుకి 100,000 రూపాయలు ఖర్చు పెట్టి దేశంలో ఖరీదైన లాయర్లను పెట్టుకుంటున్నారని కుటుంబరావు అన్నారు. వారిద్దరూ శవాలపై పేలాలు ఎరుకునే బ్యాచ్ అంటూ మండిపడ్డారు ఆయన. విజయసాయిరెడ్డికి మెంటల్ సిక్నెస్ ఉందని, తాను స్టాక్ బ్రోకర్గా పనిచేశానని, తనపై కేసులు లేవని అన్నారు. తనపై ఏమైనా ఆరోపణలు ఉంటే నిరూపించాలని అన్నారు. తెలంగాణ సోషల్ మీడియా భాషలో ఆయన L3 అని కుటుంబరావు ఎద్దేవా చేశారు. వేణుంబాక విజయసాయిరెడ్డి గారు, మీరు నేర్చిన ఆడిటింగ్ అనుభవాన్ని రంగరించి రాజశేఖర రెడ్డి ఇంటి వారసుడు 11 ఛార్జ్షీట్లో 420 చేసి సిబిఐ చేత అరెస్ట్ అయ్యేలా చేశారు. మీరు సిగ్గుపడుతూ బాధపడుతూ ఇంట్లో ఉండాల్సిన ఆడవాళ్ళని అదే రోజు అర్ధరాత్రి నడు రోడ్డు మీద కూర్చోబెట్టావు. నువ్వు అరెస్ట్ అయ్యావు, పార్టీలో కూడా ఏటూగా ఎదిగావు. నేర్చిన రాజకీయ అనుభవంతో కేంద్రంలో పావుగా మారి ఈరోజు రాజ్యసభ సభ్యుడిగా మోడీ కాళ్ళు మొక్కావు. బయటకు వచ్చి ముఖ్యమంత్రి మీద మరుగుతున్నావు. నీ పాత వృత్తితో ఆ కుటుంబాన్ని, ప్రస్తుత వృత్తితో ఆ కుటుంబాన్ని, రాష్ట్రాన్ని, జాతీయ పార్టీని మనసులో పెట్టుకుని ఆంధ్ర భారత శకునా మారావు. నీ నిజస్వరూపం ముందు ముందు వాళ్ళకే తెలుస్తుంది. నీ బెయిల్ కూడా రద్దవుతుంది, నువ్వు జైలుకెళ్ళబోతున్నావు అంటూ కుటుంబరావు మండిపడ్డారు.